हाई अंडी नमस्ते वेलकम टू शैली फुड एंड ब्यूटी टिप्स नेनु मीकु ई रोजु लंच लोकैना ब्रेकफास्ट कैना దీనికైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే డిష్షో చూపిస్తానండి. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువండి, టైం కూడా చాలా తక్కువ టైం పడుతుంది. దీనికి కావాల్సినవి ఒక పెద్ద సైజ్ టమోటా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, రెండు పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు అండి. అంతే, ముందుగా మనం బాణి పెట్టుకొని అది కాగిన తర్వాత మనం ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ముందుగా పోపు దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే మనం చిన్నగా కట్ చేసి ఉంచుకున్న పెద్ద సైజ్ టమాటా కూడా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఇది త్వరగా చాలా బాగా మగ్గుతాయి. టమాటా కదండి, చాలా త్వరగా మగ్గుతుంది సాల్ట్ వేసుకోవడం వల్ల. చూసారా సాల్ట్ వేసుకోవడం వల్ల ఎంత బాగా మగ్గుతుందో టమాటా అనేది, చాలా ఈజీగా మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత నేను ఇది 2 మనుషులు సరిపడా చేస్తానండి. ఒక చిన్న సైజు బౌల్ రైస్ తీసుకున్నానండి నేను, ఉడకబెట్టుకున్న రైసు. ఈ రైస్ నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. 2 మనుషులు సరిపడా అయితే నేను ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకున్నాను. మీరు దాన్ని బట్టి క్వాంటిటీ అనేది చూసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చెప్పడం కాదు, ఒక్కసారి ట్రై చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అంత బాగుంటుంది ఇది. రైస్ వేసుకున్న తర్వాత ఇందులో మనం సాల్ట్, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందే వేసుకోవాలండి, ఎందుకంటే రైస్కి పట్టి ఈ మసాలాలు ఇవన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇలా మనం తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే రైస్ వేసుకున్నాం కదండి, కొంచెం త్వరగా అడుగంటే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఇది తిప్పుకుంటూనే ఉండాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనించుకోవాలి. మొత్తం ఈ మసాలాలన్నీ ఈ రైస్కి పెట్టే విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఫస్ట్ కింద అడుగంటకుండా మొత్తం మనం ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో రైస్ అనేది, చాలా బాగుంటుందండి. చూడడానికి కాదు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే నేను గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. గరం మసాలా అనేది మీ ఆప్షనల్. నేను గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే గరం మసాలా అనేది స్కిప్ చేసేయండి. ఇందులో గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఈ మసాలా అనేది ఈ రైస్కి పట్టే విధంగా మొత్తం కలిపెట్టుకుంటూ ఉండాలి. కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుందండి రైసు, చాలా బాగుంటుంది. టిఫిన్కైనా లంచ్కైనా చాలా ఈజీగా సెట్ అవుతుందండి ఇది. అందరూ తింటారు టేస్టీగా, పిల్లలైతే మహా ఇష్టంగా తింటారు. ఇది వేసుకున్న తర్వాత మనం ఈ రైస్ అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ ఇలా మగ్గనివ్వాలి. చూసారు కదా రైస్ అడుగంటేస్తుంది, ఇంకా మనం అయిపోయినట్టేనండి. ఆల్మోస్ట్ మొత్తం మసాలా వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందని కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కింద రెడ్ కలర్లో ఉంటుందండి సబ్స్క్రైబ్ అని, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం చాలా కష్టపడి ఈ రెసిపీస్ అనేది చేస్తున్నాను. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. అంతే, మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.